ఆ తల్లి చల్లని చూపు కోసం కోటీశ్వరుడైన కూటుకు లేని నిరుపేద దగ్గర యాచిస్తాడు. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయినా, ఎమ్మెల్యే అయినా, బడా ఫైనాన్సర్ అయినా ఆ తల్లి కరుణ కోసం చిత్ర విచిత్రమైన వేషాలు వేసి భిక్షమెత్తుకుంటారు. ఇది సేమ్ బిచ్చగాడి సినిమా స్టోరీలాగే ఉంటుంది. కోటీశ్వరుడేంటి, భిక్షమెత్తుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే దీని గురించి తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం వెళ్లాల్సిందే. ఇది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. ఇక్కడ రెడ్డి కులస్థలకు చెందిన కర్రివారి వంశీయుల ఆడపడుచుగా పరిగణ పొందుతూ నిత్య పూజలు అందుకునే గ్రామదేవత సత్యమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారి జాతర రెండేళ్లకొకసారి 3 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. అయితే ఈ 3 రోజులు మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా జాతర చిత్ర విచిత్రంగా జరపడం ఇక్కడ ఆచారం. ఎక్కడైనా జాతరలు రాత్రిపూట జరుగుతూ ఉంటాయి, కానీ ఈ కొప్పవరం గ్రామంలో మాత్రం పగటిపూట జాతర జరగడం విశేషం. కోటీశ్వరుడు సైతం బొచ్చెపట్టే యాచిస్తారు. కూలీనాలి చేసుకునే నిరుపేదకు తోచింది ఇస్తాడు. దానినే మహాసంతోషంగా కళ్ళకు అద్దుకుంటూ ముందుకు సాగుతారు. ఇదంతా ఏమిటి అని అనుకుంటున్నారా? ఆ తల్లికి మొక్కు తీర్చుకునే విభిన్న సాంప్రదాయం, వివిధ రకాల వేషధారణలతో భిక్షాటన చేయటం, వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పించి మొక్కును తీర్చుకోవడం ఇక్కడ విశ్వాసం. కొప్పవరం గ్రామంలో వెలసిన సత్యమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులకు అపార నమ్మకం. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో తొలి రోజున మిద్దిపై ఉన్న అమ్మవారి కత్రికుండను దించడంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ కత్రికుండను సంతానం లేని స్త్రీలు నెత్తిన ధరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడ వారి ప్రగాఢ విశ్వాసం. మొదటి రోజు జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారిని ఆరాధ్య దైవంగా భావించే కర్రి వంశీయులు కర్రి బులిమోహన రెడ్డి, లక్ష్మీ అరుణకుమారి దంపతులు 6.5 కిలోల వెండితో తయారు చేయించిన కిరీటాన్ని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారికి అలంకరించారు. అది 2 సంవత్సరాలను ఖచ్చితంగా నెరవేరింది. దానికోసం మా కోరిక నెరవేరిన దాని నిమిత్తం వెండి కిరీటం తయారు చేసి డాక్టర్ గారి చేతుల మీద, మా ఎమ్మెల్యే గారి దంపతుల చేతుల మీదుగా మేము మన సత్యమ్మ తల్లికి సమర్పించడం జరిగిందండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా ఊర్లో సత్యమ్మ తల్లి జాతర జరుగుతుందండి. ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుందండి. మొదటి రోజు కత్తిరకొండ దింపడంతో ఈ జాతర స్టార్ట్ అవుతుందండి. ఆ కత్తిరకొండ విశిష్టత ఏంటంటే, పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు దంపతులు ఆ కత్తిరకొండను ఒకసారి తల మీద పెట్టుకుంటే వచ్చే 2 సంవత్సరాల తర్వాత నాటికి వాళ్ళు ఖచ్చితంగా 12 బిడ్డతో ఈ సత్యమ్మ జాతరకు వస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. అలా చాలామంది, 100 మంది ఆ తర్వాత వచ్చే జాతర నాటికి చంటి పిల్లలతో వచ్చి వాళ్ళు వేషాలు వేసి మొక్కుబడులు తీర్చుకోవడం గత చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉందండి. ఇక 2 రోజులు సత్యమ్మ తల్లి అంటే నాగదేవతగా భావిస్తారండి. ఈ నాగదేవతగా వచ్చి సత్యమ్మ తల్లి పుట్టలో పాల్గొయడానికి ఊళ్ళో ప్రతి వాళ్ళు వెళ్తారండి. నాగుల చవితికి కూడా పుట్టలో పాల్గొయడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సత్యమ్మ తల్లి జాతర 2 రోజులు మాత్రం ఊళ్ళో ప్రతి ఆడపడుచు సత్యమ్మ తల్లి పుట్టలో పాల్గొస్తారు. తర్వాత వచ్చే ఒక విచిత్రమైన ఆచారం కొనసాగుతుంది. అదేంటంటే పుట్ట దగ్గర పాలు పోసుకుని వచ్చిన పూజారి సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రవేశానికి బయటచేస్తాడు. అయితే ఈ విచిత్ర వేషాలు వేసిన భక్తులు అతన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడుగడుగునా అడ్డుకుంటారు. దాంతో కోపోద్రిక్కుడైన ఆ పూజారి తన చేతిలో ఉన్న బెత్తంతో వీళ్ళని ఇష్టం వచ్చినట్టు పడతాడు. అలా దెబ్బలు తింటే కూడా చాలా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్మకం. ఇక్కడ 3వ రోజు ఆ జాతరలో ప్రధానమైన ఘట్టం ఇది. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఒక ముక్కుబడి తీసుకోవాలంటే మన డబ్బులు వేయడమా, లేదా ఒక చీరలు ఇవ్వడమా, లేదంటే ఒక జంతు బలి చేయడమా అన్నది ఎక్కడైనా ఆచారంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఆచారం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే విచిత్రమైన వేషధారణలు వేసి భిక్షాటం చేసి ఆ వచ్చిన డబ్బుల్ని అమ్మవారికి సమర్పించుకుంటేనే మొక్కు తీసుకున్నట్టు లెక్క. దీనికోసం ఎంతటి కోటేశ్వరుడైనా, రాజకీయ నాయకుడైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తాం మొక్కుబడి తీసుకోవడానికి. ఇక్కడికి వచ్చి విచిత్ర వేషధారణ చేసి యాచించి ఆ వచ్చిన డబ్బులు అమ్మవారికి సమర్పించుకుని తమ మొక్కుబడిని పూర్తి చేస్తారండి. ఇది ఈ రోజుతో ఈ జాతర ముగిసింది. ఇక 2వ రోజు నాగదేవతగా కొలవబడే సత్తమ్మ పుట్టలో పాలు పోసి అక్కడ నుండి గ్రామస్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. వివిధ వేషధారణలు వేసిన భక్తులు అక్కడ ఆలయ పూజారిని వివిధ రకాలుగా ఆట పట్టించి ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయనతో కొరడతో కొట్టించుకుంటే ఆ అమ్మవారు అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కొట్టించుకోవడానికి ఎగబడతారు. నా పేరు కర్రి మణికంఠ వెంకటరెడ్డి. నేను అనపర్తి లావణ్య స్కూల్లో టీచర్ కింద పనిచేస్తూ ఉన్నాను. నేను 2017 నుంచి ఇక్కడ మానకొండ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ సత్యమ్మ తల్లి సంబరం అనేది ముఖ్యంగా 3 రోజులు జరుపుకుంటుంది. మొదటి రోజు అమ్మవారి వద్ద నుండి కత్తిరికొండ దింపుట. ఈ కత్తిరికొండ విశేషం ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం,
ఎవరికి ఏది కావాలంటే అది అమ్మవారికి మొక్కుకుని అమ్మవారికి అత్తిరికొండ నెత్తి మీద పెట్టించుకుంటారు. అలాగే అమ్మవారు వారి కోరిన కోరికలను తీరుస్తుందట. ఇకపోతే రెండవ రోజు కింద వేషాలుగా పిలుస్తారు. అమ్మవారి దగ్గరికి భక్తులు వేలాది వేల మంది వెళ్ళి పుట్టలో పాలు పోసుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకుని గుడి దగ్గరికి వస్తారు. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత రకరకాల వేషాలు వేసిన వేషధారులు పూజారులతో బెత్తాలతో కొట్టించుకుంటారు. ఇలా ఎందుకు కొట్టించుకుంటారంటే సత్తమ్మ తల్లి పూజారి వారి రూపంలో వచ్చి తమ చేసిన పాపాలను బెత్తాలతో కొట్టి పాపాలు తీరుస్తుందని, అలాగే రాబోయే కష్టాలు ఈ దెబ్బలతో మాకు తొలగిపోతాయని ఎంతో ఆనందంగా ఎగబడి మరీ దెబ్బలు తింటారు. ఇకపోతే మూడవ రోజు తాటర మీద వేషాలు, బళ్ళ మీద వేషాలు అంటారు. అలాగే కింద కూడా వేషాలు వేస్తారు. ఇలా ఎందుకు వేస్తారంటే మనిషిలోని తన అహంకారం వదిలి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భిక్షాటన చేస్తారు. ఇలా మొక్కుకుని భిక్షాటన చేసి వచ్చిన డబ్బులంతా కూడా సత్తమ్మ తల్లికి సమర్పించుకుంటారు. ఇక్కడ పేదవాడు ధనికుడైన తేడా ఉండదు. పేదవాడైనా ధనికుడైనా సరే మొక్కు మొక్కుకున్నాడంటే వచ్చి వేషం వేసి అమ్మవారికి అడుక్కుని భిక్షాటన చేసి ఆ యొక్క డబ్బులు అమ్మవారికి సమర్పించాల్సింది. ఇది అపూర్వం సత్తమ్మ తల్లి జాతర యొక్క విశేషం. నా పేరు దుర్గారెడ్డి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ సత్తమ్మ జాతర జరుగుతుంది. అపూర్వంలో కోరిన కోరికలు వేషధారణ చేస్తే అమ్మవారు తీస్తారని ఇక్కడ నమ్మకం. మా ఫ్రెండ్స్ అందరూ వేస్తున్నారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా వాళ్ళు చెప్పి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్తే నేను కోరుకుని ఈ సంవత్సరం ఇక్కడ వేషధారణ చేశాను. నా కోరిక మళ్ళీ నెరవేరితే 2 సంవత్సరాలకు ఉత్సాహం చేస్తుంది. తర్వాత 2 సంవత్సరాలు కూడా నేను ఈ వేషధారణ చేస్తాను. ఇక 3వ రోజు ఈ సంబరం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సంబరాల్లో కోరుకున్న మొక్కులు తీరిన వారు ధనిక పేద అనే తేడా లేకుండా కొప్పవరం వీధుల్లో బిచ్చమెత్తుతారు. ఈ కార్యక్రమాలు చూసేందుకు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు, ప్రజలు తరలివచ్చారు. ఈ జాతరలో ఎటు చూసినా పాములోళ్ళు, మంత్రగాళ్ళు, పోలీసు అధికారి, విదేశీయుల వేషాలు, గంగిరెద్దులు, కార్మికులు, కోయదొరలు, పౌరాణిక ఇతిహాసాల్లో దేవుని వేషాలు, రాజకీయ నాయకులు, భిక్షగాళ్ళు వంటి వివిధ వేషాలు కట్టి భిక్షమెత్తుకునే వాళ్లే కనిపిస్తారు. ఈ వేషాలు వేసి మొక్కులు తీర్చుకోవడం ఒక మగవారికి మాత్రమే పరిమితం. ఇక్కడ వాతావరణం చూస్తే పోకిరి సినిమాలోని ఒక సన్నివేశం గుర్తుకు రాక మానదు. ఎవరైనా భిక్షం వేయలేదో ఇక వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా ఈ జాతరకు తరలివస్తారు. కొప్పవరం గ్రామంలో వెలిసిన సత్తమ్మ అమ్మవారికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. రావులపాలెం సమీపంలో ఈతకోటకు చెందిన కర్రివంశీయులైన 5 అన్నదమ్ములు కుటుంబ పోషణ కష్టం కావడంతో ఉపాధి వెతుక్కుంటూ వేరే చోటుకు వలస వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో రావులపాలెం వద్ద గోదావరి గట్టుకు చేరుకుని ఎటు వెళ్లాలో తీరేక ఆలోచిస్తూ ఉండగా ఒక బాలిక రూపంలో అమ్మవారు కనిపించి, నాతో వస్తే మీకు కుటుంబ పోషణకు లోటు లేని ప్రాంతానికి తీసుకువెళతానని చెప్పి వారిని కొప్పవరం చేర్చి అంతర్ధానమైందని పూర్వీకుల నుండి చెబుతున్న చరిత్ర. మళ్ళీ మొక్కడం మళ్ళీ తాటలు వచ్చింది. వాళ్ళని కొట్టుకున్నాం, తాటలు కొట్టుకున్నాడు. నాకు అన్ని రకాల బాగున్నాయి. ఇవాళ నా కూతురు వేయించాను, నా కొడుకులుగా వేయించాను, నీ వేసాను వేసావు. కాకపోతే మా ఆవిడ ఒకటే ఉండిపోయి వేసం వేయగలరా నా కుటుంబంలో వల్ల వచ్చి చదువు అనుకున్నాడు. ఆ పని అయిపోయింది, మా ఆవిడ వేసేద్దాం. చట్టం కానీ మా ఇంటి వెళ్ళి ఎవరు కూడా తప్పుగా మాట్లాడుకోవాలి. మా తల్లి సత్యం తల్లి వెనక సత్యం తల్లి పిల్లలు వదిలేసి పళ్ళు పోయేవారు రైతులు. ఆ పిల్లల్లో చూసాను చూపింది మా చట్టం తల్లి తెలుసు. యా రోడ్డు వెళ్ళి కొడుతూ కాల్ చేసుకుంటుంది, డబ్బులు అని ఇచ్చిపోరు వాళ్ళు బాబు పప్పలు కొనుక్కుని తినేది మా చట్టం. అంత చచ్చిన తల్లి ఎలా అనుకుని చూసాక పడి ఎలాగుందో బాగలేదా అంత మొక్కు. అంత చచ్చిన తల్లి మా చట్టం తల్లి ఇవాళ నేను కోర్టు వేసుకోండి. వ్యాధి వేసానా, ఏ వ్యాధి వేసినా అడుకుని వేసానా, అడుకున్నాను 10 రోజులు పట్టి అడుకున్నాను కదా, ఎందుకు అడుకోలేను వాళ్ళు అడుగు చెప్తారు నాకు ఎంత అర్థందో. ఇటమ్మా మా సత్యంతో నా సత్యం తల్లి, అందుకని ఎవరైనా చెప్తున్నంత మట్టికి ఏదైనా ఆపుతుంటే ముక్కుని ఆ తల్లికి యాస వేసుకుంటే మట్టికి ఏ గ్యారంటీ లేకుండా మీకు అవుద్ది.